సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన సతీమణి ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణమని తెలుస్తోంది ఇందిరాదేవి మరణంతో గట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇందిరాదేవి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అందువల్ల ఆమెను గచ్చిపూలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్పించారు సుమారు నెల రోజుల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్ ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూ ఉన్నారు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ రోజు ఉదయం ఇందిరాదేవి కన్నుమూశారు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి కొద్దిసేపటి క్రిందట మృతి చెందిన వార్త ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలిసింది ఆవిడ గత కొంతకాలంగా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్లో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు సూపర్ స్టార్ కృష్ణ ఇంటా విషాదం చోటు చేసుకుంది ఆయన సతీమణి ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణమని తెలుస్తోంది ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇందిరాదేవి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అందువల్ల ఆమెను గచ్చిపూలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు సుమారు నెల రోజుల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్ ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూ ఉన్నారు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ రోజు ఉదయం ఇందిరాదేవి కన్నుమూశారు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి కట్టమనేని ఇందిరాదేవి కొద్దిసేపటి క్రిందట మృతి చెందిన వార్త ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలిసింది ఆవిడ గత కొంతకాలంగా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె దేహాన్ని పద్మాలయా స్టూడియోస్లో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు